చంద్రబాబు పెట్టిన జగన్ తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైడ్ చేశారు అధికార పార్టీపై మంత్రులపై చంద్రబాబు విమర్శలు చేస్తున్న ప్రతిసారి వైసీపీ నాయకులంతా స్పందించేవారు కౌంటర్లు ఇచ్చేవారు కొద్ది రోజులుగా గమనిస్తే ముఖ్యమంత్రి జగన్తో సహా వైసీపీకి చెందిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు తెలుగుదేశం పార్టీ పేరు కానీ చంద్రబాబు పేరు కానీ ఎత్తడం లేదు సూక్ష్మంగా పరిశీలిస్తే అసలు చంద్రబాబు ఎవరో అన్నట్లుగా వైసీపీ శ్రేణులు వ్యవహరిస్తున్నాయి రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా టిడిపి వైసీపీ హోరాహోరీగా తలబడుతున్నాయి అయితే జనసేనాని పవన్ కళ్యాణ్ వల్ల వైసీపీ తలనొప్పులను ఎదుర్కోవలసి వస్తోంది యువత అంతా పవన్ వైపే ఉందని స్పష్టంగా అవగతమవుతోంది రానున్న ఎన్నికల్లో వీరి ఓట్లే కీలకమవుతాయి దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వ్యూహం మార్చింది చంద్రబాబును సైడ్ చేసి పవన్ కళ్యాణ్పై దృష్టి సారించింది తెలుగుదేశం పార్టీ పనైపోయింది చంద్రబాబు పనైపోయింది అంటూ ప్రచారాన్ని ప్రజల్లోకి పంపిస్తున్నారు తాము పదే పదే ఆ పార్టీని లక్ష్యంగా ఎంచుకోవడం వల్ల అనవసరంగా మైలేజ్ వస్తుందని భావిస్తున్నారు చంద్రబాబుపై విమర్శల దాడి వల్ల ప్రతిపక్షం బలంగా ఉందనే సంకేతం ప్రజల్లోకి వెళుతోందని దీన్ని నివారించాలని ఆ పార్టీ భావిస్తోంది దీంతో ముఖ్యమంత్రి నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు జిల్లా స్థాయి నాయకుల వరకు ఎవరూ చంద్రబాబు పేరు స్మరించడం లేదు ఉద్దేశపూర్వకంగా ఆ పేరును విస్మరిస్తున్నారు పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా ఎంచుకొని పదునైన విమర్శలతో దాడి చేయడం వల్ల తమకు మేలు కలుగుతుందనే వైసీపీ ఆలోచనగా ఉంది పవన్ ఎక్కడ ఏం మాట్లాడినా చిన్న ట్వీట్ చేసినా వెంటనే వైసీపీ నుంచి స్పందన వస్తోంది విమర్శల పర్వం ప్రారంభమవుతోంది యువత ఓట్లు పవన్ వైపు వెళ్లకుండా ఉండాలంటే తాము జనసేనానిపై చేస్తున్న విమర్శలు పక్కా నిజమనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు దీనితో యువత ఓట్లు తమ వైపు మళ్ళుతాయనే యోచనలో పార్టీ ఉంది అయితే యువత అంత తేలిగ్గా వైసీపీ వైపు మల్లుతుందా నేతలు చేస్తున్న విమర్శల వల్ల వారిలో వైసీపీపై ద్వేషం పెరుగుతోందా అని దాన్ని నివారించాలనే సూచనలు వస్తున్నాయి